ఘనంగా మంద కృష్ణ మాదిగర్ జన్మదిన వేడుకలు. జగ్గంపడి నియోజకవర్గం 4 మండలాల్లోని మాదిగర్ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగర్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పిఎస్ స్థాపించి 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ అధ్యక్షుడు కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జగ్గంపడి నియోజకవర్గ కేంద్రంలోని కొత్తపల్లి సంజీవరావు మాదిగ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ డి వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కిర్లంపూడి, గండేపల్లి, గోకవరం, జగ్గంపేటలో బాబు జగజ్జీవనరావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు పివి కుమార్, చిన్నారి ఈ కొత్తపల్లి లక్ష్మీ వివేక్, వి బుజ్జి వెంకటరత్నం, చిట్టిబాబు, కుక్కల శ్రీను, సీమంతుల అప్పారావు, జోసఫ్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ స్టార్ట్ చేసి 27 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటంలో ఈరోజు మాకు అన్న కృష్ణన్న మాదిగ యావత భారతదేశంలోని కూడా మా రాష్ట్రం అంతా కలిపి కృష్ణాన్ని ఇచ్చిన పిలుపు మేరకు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అందరూ కలిపి గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు జెండా ఆవిష్కరణ జరిపిస్తున్నామండి. అదేవిధంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ ఎడ్డకోట ఎస్సీపేట మాదిగపేటలో మేము జెండా ఆవిష్కరణ జరిపిస్తున్నాం. అది ఈరోజు మా అన్న కొత్తపల్లి సంజీవ్ అన్న ఆధ్వర్యంలో ఈ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఈయన సీనియర్ నాయకుడు. ఈరోజు మేము అన్న మాకు ఇచ్చిన పిలుపు మేరకు అన్న మీరు సీనియర్ నాయకులు ఉన్నారు, పలానా దగ్గర మీరు మరణినప్పుడు మేము నియోజకవర్గంలో అన్న తిరుగుతుండగా అన్న దగ్గర కలిసినప్పుడు తమ్ముడు నేను ఉన్నాను వస్తానని మాకు ఇచ్చి ఈరోజు ఇంత ఘనంగా జెండావిష్కరణ అలాగే మందాకృష్ణన్న యావత మాకు మందాకృష్ణన్న పుట్టినరోజు వేడుక జరుగుతాం కూడా మాకు శుభాకాంక్షలు మేము తెలియజేస్తామండి కృష్ణన్న గారికి. అలాగే ఇక్కడ వచ్చిన మహిళా సోదరులు ఎంఆర్పిఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు, అలాగే స్థానిక మండల అధ్యక్షులు పోసుమైన రవికుమారి, అలాగే పల్పాటి నాగేశ్వరరావు గారు, అలాగే కృష్ణాపురావు గారు, అలాగే మన అంబేద్కర్ వారసులైన కుక్కల శ్రీను గారు, మేమందరం కలిపి ఈరోజు మేమందరం కలిపి గ్రామాలు తిరిగి ఈరోజు మేము కిర్లంపూడు మండలంలో కిర్లంపూడు సుంగరేపాలెంలో కూడా జెండా వందనం చేస్తాం. ఇప్పుడు మళ్ళీ గండేపల్లి కూడా వెళ్ళి జెండా కార్యక్రమం జరిపిస్తున్నామండి. మేము జెండా జగ్గంపేట ఎడ్డకోటల్లో ఇంత ఘనంగా జరుగుతూ ఈరోజు మేమంతా సంధిస్తున్నాం. మేము ఏబిసిడి వర్గీకరణ జరగాలని 27 సంవత్సరాలు పాటించి పోరాటంలో మా అన్న ఇచ్చిన ఏ పిలుపుని కూడా మేము చూసా తప్పకుండా పోరాడుతూ ఆ పిలుపుని మేము సాధిస్తూ ముందుకు సాగిస్తూ